దేశంలో బీజేపీని పారదోలి రైతుల ప్రభుత్వం రాబోతుందన్నారు సీఎం కేసీఆర్. రైతులంతా తనను జాతీయ రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారని తెలిపారు. ప్రధాని మోడీ ముందుచూపు లేకుండా దేశ ప్రతిష్ట దిగజార్చారని విమర్శించారు. చెప్పులు మోసేవాళ్లు కూడా ఎటుపడితే అటు మాట్లాడుతున్నారని, ఆత్మగౌరవంతో ఉందామా, ఢిల్లీ ఏజెంట్లకు చద్దులు కడదామా అని ప్రశ్నించారు. గజదొంగలు వచ్చి మతం పేరిట చిచ్చు పెడుతున్నారని, ద్వేషం పెంచే వారికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. రైతుల ప్రభుత్వం రాబోతా ఉంది, మీరు దయచేసి జాతీయ పార్టీలకు రావాలని వాళ్ళు చెప్తా ఉన్నారు. పోదామా జాతీయ రాజకీయాలకు. అక్కడి నుంచి వచ్చేటటువంటి గులాంగాళ్ళు, ఈ దేశాన్ని దోసే దోపిడీ దొంగలు, ఆ దొంగల బూట్లు మోసే సన్నాసులు మనకు కనబడతా ఉన్నారు తెలంగాణలో. ఇవాళ తెలంగాణ ఆత్మగౌరవాన్ని 60 ఏండ్లు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఆత్మగౌరవంతోనే ఉందామా? మళ్ళీ ఢిల్లీ వచ్చే ఏజెంట్లకు దొంగలకు గజ దొంగలకు సర్దిగట్టి గులాంలు అయిరామా? పెద్దపల్లి జిల్లాకు వెళ్లిన సీఎం కేసీఆర్ ముందుగా తెలంగాణ భవన్ ను ప్రారంభించారు. ఆ తర్వాత పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఇంటికెళ్లి లంచ్ చేశారు సీఎం. అక్కడి నుంచి పెద్ద కల్వలలో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ ను ప్రారంభించారు. ఆ తర్వాత సభా ప్రాంగణానికి చేరుకున్నారు కేసీఆర్. బీజేపీ ముక్త భారత్ కోసం అంతా సిద్ధం కావాలన్నారు సీఎం కేసీఆర్. మత పిచ్చోళ్లు, ఉన్మాదుల నుంచి దేశాన్ని రక్షించుకోవాలన్నారు. మోడీని దింపితే మన పీడ పోతుందన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టాలన్న మోడీకే మీటర్ పెట్టాలన్నారు సీఎం. ఉచితాల బంద్ పేరుతో పేదల ఉసురు పోసుకుంటున్నారని విమర్శించారు కేసీఆర్. మోసపోతే గోసపడతాం, ఒకసారి దెబ్బతింటే చాలా వెనుకకు పోతాం. ఈ గజ దొంగలు, ఈ లంచగొండలు వచ్చి లక్షల కోట్ల రూపాయల ప్రధాన ధనాన్ని దోస్తున్న ఈ దొంగలు వచ్చి ఏం చెప్తా ఉన్నారు? మతం పేరు మీద కొట్లాడుండ్రి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులలో పారేటువంటి స్వచ్ఛమైన నీళ్లు వారాన్నా? మత కాలాల మంటలు చెలరేగి నెత్తురు వారాన్నా? అవి ఉచితాలు, అవి బంధు పెట్టాలంట. రైతులకు ఫ్రీ కరెంట్ ఇస్తే లేదు లేదు ఇయ్యద్దు, మీటర్ పెట్టాలంట. ఎందుకు పెట్టాలి మీటర్ నాకు అర్థం కాదు. పెద్దపల్లి సభలో స్టేజ్ పై ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేయలేదు సీఎం. అమరుల స్థూపం దగ్గర కూడా నివాళులర్పించలేదు. బహిరంగ సభలో ఎండ తీవ్రతను తట్టుకోలేకపోయారు పబ్లిక్. పార్టీ జెండాలను అడ్డం పెట్టుకుని ఎండ తగలకుండా చూసుకున్నారు. మరికొంతమంది కుర్చీలను నెత్తిన పెట్టుకుని కనిపించారు. సభలో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి తన అనుచరులతో హల్చల్ చేశారు. తన ఫోటో ప్రింట్ తో ఉన్న జెండాలను కార్యకర్తలకు ఇచ్చి ఈలలు వేశారు. సీఎం స్పీచ్ ముగిసిన కొద్దిసేపటికే వర్షం పడడంతో సభా ప్రాంగణంలో జనం సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సీఎం సభలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన పెరుమాన్ల రమేష్ కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు రమేష్ ను అడ్డుకుని అక్కడి నుంచి తీసుకెళ్లారు. రమేష్ తండ్రి మల్లయ్య కళాకారుడు, ఇటీవలే అనారోగ్యంతో చనిపోయాడు. దీంతో మల్లయ్య భార్యకు పక్షవాతం వచ్చింది. తన కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి సాయం చేయాలని, తనకు ఉద్యోగం ఇవ్వాలని వేడుకున్నాడు రమేష్. సీఎం టూర్ అడ్డుకుంటారని విపక్ష నేతలను ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలు చేశారు పోలీసులు. కొద్ది మందిని అదుపులోకి తీసుకుని పీఎస్ కు తరలించారు. మంథని, ముత్తారం, రామగిరి, కమాన్పూర్, జగిత్యాల, ధర్మపురిలో బీజేపీ, కాంగ్రెస్, సిపిఎం పార్టీల నాయకులతో పాటు వీఆర్ఏలను ముందస్తు అరెస్టు చేశారు పోలీసులు. కాళేశ్వరం ముంపు రైతులు, లద్నాపూర్ సింగరేణి నిర్వాసితులు, లక్షలు ఇచ్చి మోసపోయిన ఆర్ఎఫ్సీఎల్ బాధితులు, వీఆర్ఏలను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పెద్దపల్లిలో సీఎం పర్యటన సందర్భంగా అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలంటూ జగిత్యాల జిల్లా మేడిపల్లి పీఎస్ ముందు ధర్నాకు దిగారు మన్నెగూడెం గ్రామస్తులు. సీఎం రోడ్డు మార్గంలో వస్తారని షామీర్పేట దగ్గర భారీ స్వాగత ఏర్పాట్లు చేసిన మంత్రి మల్లారెడ్డికి నిరాశ ఎదురైంది. షామీర్పేట కట్టమైసమ్మ ఆలయం దగ్గర ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసి ఉదయం 8 గంటల నుంచే డప్పు చప్పుళ్లు, డాన్సులతో హంగామా చేశారు టీఆర్ఎస్ కార్యకర్తలు. సీఎం హెలికాప్టర్లో వెళ్లడంతో ఖాళీగా వెళ్తున్న సీఎం కాన్వాయ్ని చూసి నిరాశకు గురయ్యారు.